नमस्ते वेलकम टू माय चैनल सतोषकम शुभदिना अंदर मरकसारी कल चला हैपी फील नैन जेएसपीराज मन तेल व्याकरण ने दीन भाग में संधल गुरी ने दिन भाग में संस्कृत संधल गुरी कंटिवस नेकू वचैं मरी रोजना मैं नेक अनुनासिक संधि गुरी आलरे संस्कृत संधुल्लो कोई संधुल सवर्ण दीर्घ संधि यनादेश संधि वृद्धि संधि अट कोई वीडियो चसानी वाट विवर एक्सप्लेन मेर कूड़कते दयचे मोदी वेली आ वीडियो चूस तरह यह वीडियो को रही अब संधुल गुरी पूर्ति अवगाहन वस्तु चला ईजी अर्थम मरी रोजना अनुनासिक संधि गुरी एक्सप्लेन चयबो संस्कृत संधुल्लो अनुनासिक संधि मैं इंत वीडियो प्रति संधि की ఒక సూత్రం ఉంటుంది ఆ సూత్రం గనుక మనం తెలుసుకొని అర్థం చేసుకోగలిగితే ఏ సంధినైనా చాలా తేలికగా మనం గుర్తించవచ్చు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట మరి ఈ అనునాసిక సంధికి కూడా ఒక సూత్రం ఉంది మొదట ఆ సూత్రం ఏంటో చూద్దాం ఈ అనునాసిక సంధి యొక్క సూత్రం ఏమిటి అంటే వర్గ ప్రథమాక్షరాలకు అంటే క ట తలకు నా గాని మా గాని పరమైనప్పుడు అనునాసికములు ఆదేశంబగు ఇది సూత్రమండి సూత్రం మరొకసారి వర్గ ప్రథమాక్షరాలకు అంటే క ట తలకు నా గాని మా గాని పరమైనప్పుడు అనునాసికములు ఆదేశంబగు అనేది ఈ అనునాసిక సంధి యొక్క సూత్రమండి ఇక్కడ దీన్ని మనం కొద్దిగా వివరంగా చూద్దాం అసలు వర్గ ప్రథమాక్షరాలు ఏమిటి మీకు డౌట్ వస్తుంది కదా yes వర్గ ప్రథమాక్షరాలు అంటే కచట తప అంటారండి క చ ట త ప ఈ అక్షరాలను వర్గ ప్రథమాక్షరాలు అంటారు అసలు ఈ వర్గములు ఏంటి ఇక్కడ చూడండి మనకి తెలుగు అక్షరాలలో ఈ ఉంటాయి కదా క క గ క ఓకే హల్లులు ఉంటాయి కదా వాటిలో క తో స్టార్ట్ అయ్యేది క వర్గమండి క తో స్టార్ట్ అయ్యేది క వర్గము చ తో స్టార్ట్ అయ్యేది చ వర్గము ఇది ట వర్గము ప వర్గము అన్నమాట ఓకేనా వీటిలో ఈ మొదటి అక్షరాలని వర్గ ప్రథమాక్షరాలు అంటారు ఓకేనా ఓకే మొట్టమొదటి అక్షరాలని ప్రథమాక్షరం అంటారు ప్రథమ అంటే తొలి అక్షరం మీకు తెలుసు కదండి ఓకే మరి ఇవన్నీ కూడా ప్రథమాక్షరాలు వస్తాయి మరి నెక్స్ట్ ఈ లైన్ చూసారా ఇవన్నీ ద్వితీయ ఇవన్నీ తృతీయ ఇవన్నీ చతుర్థ ఇవన్నీ పంచమాక్షరాలు అన్నమాట ఓకే అర్థమైంది కదా కాబట్టి ఈ వర్గ ప్రథమాక్షరాలలో అన్నిటికీ కూడా కాదు ఓన్లీ క ట తలకి మాత్రమే మన ఈ మూడు అక్షరాలకి నా గాని మా గాని పరమైనప్పుడు అంటే కలిసిన అని అర్థమండి పరమైన అంటే వచ్చి కలిసిన ఆదేశంబగు అంటే వచ్చును అర్థం ఓకేనా వర్గ ప్రథమాక్షరాలకు వాటిలో కాటాతాలకు నా గాని మా గాని పరమైనప్పుడు అనునాసికములు ఆదేశంబగు మరి అనునాసికము అంటే ఏంటి ఇక్కడ మనం గుర్తుంచుకోండి నాసిక అంటే ముక్కు మీ అందరికి తెలుసు కదా నాసిక అంటే ముక్కు అంటే ఇక్కడ వర్గ ప్రథమాక్షరాలకు కాటాతాలకు నా గాని మా గాని వచ్చి కలిసినప్పుడు ముక్కుతో పలికే శబ్దాలు వచ్చును అవునండి అనునాసికాలు అంటే ముక్కు ద్వారా పలికే శబ్దాలు వచ్చును అలా వస్తుంది కాబట్టి ఇది అనునాసిక సంధి అయ్యింది మరి ముక్కు ద్వారా పలికే శబ్దాలు ఏమున్నాయి ఇన్య ఇని అన నా మా ఇవి వస్తాయి అన్నమాట ఓకేనా అందుకనే ఇప్పుడు సూత్రాన్ని మనం సింప్లిఫై చేసి చూద్దాం ఇదే సూత్రాన్ని చూడండి వర్గ ప్రథమాక్షరాలలో కాటాతాలకు నా గాని మా గాని వచ్చి కలిసిన అనునాసికములు అంటే ముక్కుతో పలికే శబ్దములు వచ్చును ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మీరు చక్కగా ఈ సంధి గుర్తుంటుంది ముక్కు ద్వారా పలికే శబ్దాలు అంటే ఈ శబ్దాలని మనం ముక్కు మూసుకుని పలకలేమండి అనా కేవలం ముక్కు ద్వారా ఇన్యా ఇని అనా అనేది ముక్కు ద్వారా వస్తుంది శబ్దం అందుకని ఇది అనునాసిక సంధి అయింది ఓకేనా మరి ఈ శబ్దాలను గుర్తుపెట్టుకుంటే ఈ అనునాసిక సంధి చాలా ఈజీగా తేలికగా గుర్తుండిపోతుంది అన్నమాట ఇది అనునాసిక సంధి మరి కొన్ని ఉదాహరణలు చూద్దామండి ఇక్కడ చూడండి ప్రథమాక్షరాలు కాటాతాలకు నా గాని మా గాని కలిస్తే అవి ఎలా రూపొందుతాయి ఎలా మార్పు చెందుతాయి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం మొదటి ఉదాహరణ చూడండి వాంగ్మయము వాంగ్మయముని మనం విడికొట్టి చూస్తే వాక్ ప్లస్ మయము వాంగ్మయము అవుతుందండి మరొక ఉదాహరణ చూడండి జగన్నాథుడు
జగన్నాథుడిని మనం విడగొడితే జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు అవుతుంది. మరి మరొక ఉదాహరణ రాన్ మహేంద్రవరం. రాన్ మహేంద్రవరంలో రాట్ ప్లస్ మహేంద్రవరంగా విడిపోతుందండి. మన ఇక్కడ మీరు ఉదాహరణ చూడండి, మొట్టమొదటి ఉదాహరణ రాన్ మహేంద్రవరం కదా, మరి ఈ రాట్ ప్లస్ మహేంద్రవరం వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రాట్ రాట్ ఇట్ అని ఉంది కదండి, ఇట్ స్థానంలో అనా వచ్చిందండి. రాన్ మహేంద్రవరం అయింది కదా, అర్థమైందా? రాన్ మహేంద్రవరం అయింది, రాట్ మహేంద్రవరం. మరి నెక్స్ట్ జగన్నాథుడు. ఓకే, జగత్ ప్లస్ నాథుడు. ఇక్కడ ఇత్ స్థానంలో ఇన్ వచ్చిందండి, నా వచ్చింది. అవునా? మరి నెక్స్ట్ చూడండి, వాంగ్మయము, వాక్ ప్లస్ మయము, కా ప్లేస్లో ఇక్ ప్లేస్లో ఇన్యా వచ్చింది. అర్థమైందా? ఇలా మనకి కాటా తాలకు వర్గ ప్రథమాక్షరాలలో కాటా తాలకు నా గాని మా గాని వచ్చి చేరిన అనునాసికములు వచ్చును. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకుని అనునాసిక సంధిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. మీరు కొద్దిగా సాధన చేయండి. సాధన చేయమురా అనడా సాధ్యము కానిది లేదురా అంటారు కదా పెద్దలు. కాబట్టి కొద్దిగా సాధన ద్వారా ఈ అనునాసిక సంధిని చాలా ఈజీగా చాలా తేలికగా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవచ్చు. మరి గుర్తుపెట్టుకోండి, నాసిక అంటే ముక్కు, ముక్కు ద్వారా పలికే శబ్దాలు, ఆ శబ్దాలు రావడం వలన ఇది అనునాసిక సంధి అయింది. అవి కూడా ఏ అక్షరాలకి, కా టా తాలకు. ఏం కలవాలి? నా గాని మా గాని కలవాలి. ఓకేనా? సింపుల్ అండ్ వెరీ ఈజీ ఈ సంధి గుర్తుపెట్టుకోవడం. మరి సాధన చేయండి. తన్మయము, రాన్మణి, మరున్నందనుడు. ఓకే, వీటిని చక్కగా ప్రాక్టీస్ చేసి మీకు దీని మీద ఒక అవగాహన పెంచుకోండి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో మీకు ఎగ్జామ్స్లో కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి మీ వీడియో నచ్చితే ఒక స్మాల్ ఫేవర్ చేయండి. క్రింద లైక్ బటన్ ఉంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏమైనా మ్యాటర్ కావాలంటే, ఫలానా విషయం కొద్దిగా వివరిస్తూ వీడియో పెట్టమంటే అది పెట్టనే ట్రై చేస్తాను. కాబట్టి చక్కగా మీకు అవసరమైన ఆ సబ్జెక్ట్ ఏంటో క్రింద ఆ పాయింట్స్ కామెంట్స్ దగ్గర పెట్టండి. వాటి ద్వారా మీకు మరింత సబ్జెక్ట్ అందించడానికి ట్రై చేస్తాను. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొకసారి మీ అందరినీ కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరొకసారి మంచి టెక్నిక్తో వస్తుంటాను, మరి ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ లర్నింగ్, కీప్ స్మైలింగ్. మరి సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జేఎస్పి రాజు.